మాట తప్పని నాయకుడు అంట, మడమ తిప్పని నాయకుడు అంట. మరి అన్నదమ్ములందరినీ తెలంగాణకి ఒక్కరినకంగా ఏడుగురిని తీసుకురావాలని ఆలోచన చేశాను. మనడానికి అన్న ఏం చెప్పిండు, రాజకీయాల్లో నేను ఒక్కనే ఉన్నా, నా అన్నదమ్ములు ఎవరు కూడా రాజకీయాల్లోకి రారని చెప్పేసి ఇదే రేవంత్ రెడ్డి చెప్పిండు. మన రేవంత్ అన్నది ఇలా మేజర్గా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక్కొక్క అన్న ఒక్కొక్క తీరుగా రాసింది ఇక్కడ. మరి ఏ అన్న రాసింది వాస్తవం అనేది తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. నిన్న మనం వార్తలు చూసినాం, అన్న పేరు మీద స్వచ్ఛ బయో అని చెప్పారు. స్వచ్ఛ బయోటిక్ ఇప్పుడు 1000 కోట్ల కంపెనీగా అన్నదమ్ముల పేరు మీద జగదీష్ రెడ్డి కొండలెడ్డి వేయిండు, తిరుపతి రెడ్డి వేయిండు, ఇవాళ జగదీష్ రెడ్డి వచ్చిండు. మరి రేవంత్ రెడ్డి ఒక్కడు కాదు, నలుగురు అయిపోయారు. ఇప్పుడు తెలంగాణలో ముఖ్యమంత్రులు 3 పోయి 4 అయిపోయారు. ఇంకా రేపు 4 రోజులు అయితే 7 అవుతారు. 7 అన్నదమ్ములు కలిసి తెలంగాణను బంగారు తుంక లెక్క చేయబోతా ఉన్నారు. అయితే ఇందులో నేను విమర్శించేదానికంటే ఒక పాయింట్ చెప్తా. ఇలా తిరుపతి అన్నది మన రేవంత్ అన్న తిరుపతి అన్నది ఇలా పుట్టినరోజు అంట. పుట్టినరోజు అయితే ఈ మేధావులు ఎట్లా రాసిరో ఒకసారి మీరే చూడండి. మా అన్న తిరుపతి అన్న పుట్టినరోజుకి నీ శుభాకాంక్షలు చెప్పాలి కదా. మరి మా అన్న బాధపడతాడు. మాట తప్పని నాయకుడు అంట, మడమ తిప్పని నాయకుడు అంట. మరి అన్నదమ్ములందరినీ తెలంగాణకి ఒక్కరినకంగా 7 తీసుకురావాలని ఆలోచన చేశాను. మనడానికి అన్న ఏం చెప్పిండు, రాజకీయాల్లో నేను ఒక్కనే ఉన్నా, నా అన్నదమ్ములు ఎవరు కూడా రాజకీయాల్లోకి రారని చెప్పేసి ఇదే రేవంత్ రెడ్డి చెప్పిండు. ఇవాళ చూడ అబ్బా, అసలు నాకు చిత్రం అనిపించింది. ఇక మరి ఫ్లెక్సీలు వస్తూ ఉన్నాయంట. మన నమస్తే తెలంగాణ రాసింది, నేను చెప్తలేను, నమస్తే తెలంగాణ ఫ్లెక్సీలు పెడుతురు అన్నదమ్ములు అని చెప్పేసి రాసుకొస్తూ ఉంది. సో తిరుపతి అన్నది ఇలా పుట్టినరోజు. మన అన్న రేవంత్ అన్న హ్యాపీ బర్త్డే. మరి దీనికి కూడా తెలంగాణ ప్రజల సొమ్మే పెట్టిరా, ఈయన సొంత సొమ్మె పెట్టిరా నాకు తెలియదు. కానీ ఫోటో నెక్స్ట్ ఏంది, ఇక చూడ్రి, ఆగస్టు 8 మాట తప్పని మహనీయుడు అంట. శత్రువులు ఎరగని నాయకుడు, అలు పెరగని ప్రజాసేవకుడు. 7 ఎమ్మెల్యే అయిండానే, ఎమ్మెల్యే అయిండా, సర్పంచ్ అయిండా, ఎంపీ అయిండా, లేదా నీ లేక ముఖ్యమంత్రి అయిండా, 7 ప్రజానాయకుడు అయింది నాకు అర్థం కాలే. నెక్స్ట్ శ్రీ యనుముల తిరుపతి రెడ్డి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. తమ్ముడు గారు అన్నగారికి జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా తెలంగాణ ప్రజల సొమ్ము తీసుకుపోయి అన్న పుట్టినరోజు కోసం పెంపుడు కుక్కకి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి ఇలా 100 కోట్లు ఇచ్చిండే మరి ఈ బ్యానర్కి. నేను గట్లనే చెప్తా, 1-2 కోట్లు ఎందుకు ఇస్తాడు? డైరెక్ట్ వాడు వాని కోసమే పడతాడు కదా. సో ఇది ఇలా మన రేవంత్ అన్న చేస్తూ ఉండు. దీనికి కంటిన్యూషన్గా